మనకి ఎండాకాలం వచ్చిందంటే చాలు, మనకి మామిడి పళ్ళ సీజన్ వచ్చిందని కూడా మనకి ఇట్టే అర్థమవుతుంది. పక్కన మండుతున్న ఎండలతో పాటు మామిడి పళ్ళు యొక్క రుచి చూడాలనే కోరిక అయితే మనకి అంత అందరికీ ఉంటుంటుంది. ముఖ్యంగా మన మామిడి పళ్ళ సీజన్ వచ్చిన మొదటి నుంచి కూడా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మామిడి పళ్ళు దొరికే ప్రాంతం ఏదైనా ఉందంటే మనం ఈ యొక్క వైజాగ్ నుంచి విజయవాడ మార్గం మధ్య ఏదైతే ఉందో తుని ప్రాంతం, తుని ఎర్రకోనేరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మామిడి పళ్ళు అయితే చాలా నీట్గా అమ్ముతారు. ఇక్కడ మామిడి పళ్ళు సీజన్ మొదలుకున్నటువంటి ఇక్కడ చాలా నీట్గా ఒక అందంగా డెకరేట్ చేసి ఈ విధంగా అయితే ఇక్కడ మామిడి పళ్ళు అమ్ముతున్నారు. చూడొచ్చు మామిడి పళ్ళను ఎంతో అందంగా ఏ విధంగా డెకరేట్ చేశారో ఈ మామిడి పళ్ళు. ఇక్కడ మామిడి పళ్ళు సీజన్ మొదలుకున్న ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని రకాల మామిడి పళ్ళు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి. ఆ మామిడి పళ్ళు ఇక్కడ దొరికిన ఏ రకాలు ఉన్నాయి మామిడి పళ్ళు, అలాగే ఇక్కడ ఎన్ని రకాలు ఎక్కడి నుంచి వెళ్తాయి, మరి ఈ యొక్క సీజన్ ఏ విధంగా ఉందో మనతో మాట్లాడేందుకు రైతు ఉన్నారు, మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మామిడి పళ్ళు సీజన్ ఎప్పటి నుంచి ఇక్కడ మొదటి నుంచి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా అమ్ముతారు, ఇక్కడ ఏ రకాలు అమ్ముతుంటారండి? ఇక్కడండి ప్రధానంగా ఇక్కడ ఒక పండూరు మామిడి అనేది ఫస్ట్ టైం వస్తుందండి. అది ఏరియాకి కాదండి, చుట్టుపక్కల చాలా ఫేమస్ అండి ఆ కాయలు అంటే. కాయ వచ్చేటప్పటికి సైజు ఈ మాత్రం ఉంటుంది కానివ్వండి, కస్టమర్ తినడానికి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. కాయ వచ్చేటప్పటికి కూడా 40 రూపాయలైనా రేటు కోసం ఏం ఇబ్బంది పడరండి. అంతే ఆ ఎంత రేట్ అయినా కొన్ని బాగా ఇష్టంగా తినే ఏరియాలో ఆ మామిడికాయలు ఎక్కువ అమ్ముతామండి. తర్వాత కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, సోరణ రేకులు, రసాలు ఏమండి, బంగనపల్లి, మరి అలాగే కొత్త మరి ఇంకా చూడాలంటే పందరికంచి అని ఒకటి, పాపారగవ్ అని ఒకటి, ఇలా రకరకాలు మొత్తం ఒక 50-60 రకాలు ఇక్కడ మేము గట్టిగా ప్రధానంగా ఇదే షాప్ మీద పెట్టి వచ్చిన ప్రతి కస్టమర్కి ఏ రకాలు కావాలనుకుంటే ఆ రకాలు వాళ్ళకి నచ్చినట్టుగా మేము ఇస్తామండి. చాలా ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇంత విధంగా డెకరేట్ చేసి చాలా నీట్గా అందంగా అమ్ముతున్నారు. ఎలా అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ బల్లలు చేయించి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క బలమేం పెట్టి, ఒక్కొక్క సైజు ఒక్కొక్క బలమేం పెట్టి వచ్చిన కస్టమర్కి ఎంతో ఆదరించేలాగా ఎంతో నిండిగా కనిపించేట్టుగా పెడితే వచ్చిన కారు ప్రతి కారు వాళ్ళు కొనకపోయినా అబ్బా అబ్బా అని వచ్చి చూసి వాళ్ళకి అవసరం లేకపోయినా కొనాలని అనిపించేట్టుగా పెట్టి అమ్ముతామండి. దాని పట్ల మాకు మారం చాలా బాగా అవుతుందండి. ఇక్కడ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అండి మాకు ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ యొక్క వ్యాపారం? ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ బట్టి ఈ మామిడికాయ వ్యాపారం చేస్తున్నానండి. 30 ఏళ్ళ బట్టి కూడా ఇదే ప్లేస్ నుంచి శిరిడి సాయి ఫుడ్స్ అని పేరు పెట్టుకున్న వ్యాపారానికి ఇక్కడి నుంచే కొనసాగిస్తున్నానండి. అలాగే సినిమాటర్లు కూడా ఉన్నారండి నాకు పట్టుకెళ్ళిన వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులకు ఇచ్చానండి, అలాగే అనిసా గారికి కూడా, రాజకీయ నాయకులకు కేసీఆర్ గారికి పంపించండి. ఆరికి ఉన్న స్థాయిలో పెద్ద తోటలుండి కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా పండిస్తారట. ఇక్కడ ఏదో తుని పట్ల ఉన్న మామిడికాయలు ఎంతో బాగుంటాయని ఆరు అనుకుంటే అక్కడి నుంచి కూడా నేను ఎన్నోసార్లు పంపించిన వాళ్ళు ఉన్నాయండి. ముఖ్యంగా మామిడి పళ్ళు సీజన్ మొదలైందంటే చాలు, ఇక్కడ మామిడి పళ్ళు అయితే మనకు రోడ్డు పక్కన అయితే దర్శనమిస్తుంటాయి. మనం చూస్తొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తుని మొదలుకొని అన్నవరం వెళ్ళే దారి వరకు కూడా రాడ్ ఈ యొక్క జాతీయ రహదారి పక్కన అయితే ఇరువైపులా కూడా ఈ విధంగా దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్ముతున్న మామిడికాయలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న స్థానిక ఇక్కడ రైతులు ఉన్నారు మామిడికాయ రైతులు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు మామిడికాయలు ఎప్పటి నుంచి సీజన్ మొదలవుతుంది మీకు? ఇక్కడ 4 నెలల నుంచి 6 నెలల దాకా అమ్ముకున్నాం రైతులు. మేము ఏమిలాగా కూలిపోయిన గెలిపోయినా ఆకాయ కాయ కొనుక్కొని అలా అమ్ముకున్నామండి. అంతేనా అలాగే కూలిపోయిన పెద్దపక్క 500-600 మిగిలితే ఇక ఎండలో కొండలో కట్టబడి అలా చేసుకున్నామే. ముఖ్యంగా మామిడి పళ్ళు ఏ రకాలు ఉన్నాయి మీ దగ్గర? మాకాడ బెంగరిపల్లి రసాలు అంతే, సోన రకాలు అమ్ముకోండి రసాలు అంతే, ఇంకా ఏమైనా ఉంటా పందరికంచి అలాంటివి అంతే. ఇంకా అందుకని ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్ముతారు మీరు? మేము ఇప్పటి నుంచి 4 నెలలు పెడితే 6 నెలలతో అయిపోతాయి, వర్షాలు రాటాయంగా అయిపోతాయి. 2 నెలలు అంతే అండి వ్యాపారం అంతా. ఇక్కడ మంచి వెరైటీగా మీరు రోడ్డు పక్కనే చాలా డిజైన్గా మామిడి పళ్ళు చాలా అలంకరించి అందరం కూడా వెళ్ళి దారి వెళ్ళిపోరు అంత ఆకట్టుకుంటున్నాం అంటే మరి వ్యాపారం జరగదు, పెద్ద వ్యాపారం ఏదైనా మేము నష్టమైపోతాం. ఆ అమ్మ బాబుని బతిమాలుకొని అమ్ముకుంటాం అలా అంతే. ఆ పోగు 100 రూపాయలు 150 రూపాయలు అంతకంటే ఎక్కువ అమ్మ, అలా కొండరు కూడా అంతకంటే ఎక్కువ చెప్పాను. ముఖ్యంగా ఇక్కడ అంతా ఫ్రెష్గా ఉండే మామిడికాయలు అమ్ముతారు, పక్కన మామిడి తోటలు మరో పక్కన మామిడికాయలు ఇవన్నీ కలిపి పక్కన అమ్ముతారు, ఫ్రెష్గా అమ్ముతారు. ఫ్రెష్గా అమ్ముతాం అండి, మాకు మందులు అయ్యి కొట్టం ఏం చేయం, మాకు గడ్డల ముగ్గు వేసుకుంటాం అమ్ముకుంటాం అంతే, 10 రూపాయలు వచ్చేలా అంతే అండి. ఏది చెయ్యం ఇదిగా తిన్నికాయలకి మేము అబద్ధాడి పని ఉందండి, వాళ్ళు ఏం కొడదండి, మాలాట ఏమి ఉండదు, గడ్డలో ముగ్గు వేసుకున్నాం వాళ్ళు వచ్చా బలమే పెంచుకున్నాం అలా అమ్ముకోవడమే కొందకు పొందకనే. ఇంకా అంతే పోతే ఏదైనా పోయి అనుకోండి, అలాగా ఆ రోజు 20-30 కాయలు 50 కాయలు కులిపోతే అలా కాళ్ళ పారిపోసాను మేము. అంతే అండి, ఎక్కడ కాళ్ళు అలా పారిపోయేస్తున్నాం అండి, కొనకపోతే ఎండలాగా కోళ్ళు కొనడం లేదు. ఇంకేం చేస్తే అక్కడ మార్కెట్లో పైన కాన మరి వచ్చిన చెట్లు కూడా పూలకాయలు రాలిపోతున్నాయి, ఏం చేస్తే అలా రోడ్లు పెట్టుకుని అమ్ముకుంటున్నాం. స్వయంగా తోటలు కొనుక్కున్నాం మామిడి 1 లక్ష రక్ష పెట్టుకుంటున్నాం, కొత్త రూపాయలు అది 1 లక్షలో పోతుంది ఆమె.
ఏం చేస్తాం అలాగే కూలి పని చేసుకుంటాం అలాగా అంతే అండి. కూలి పని అండి ఏముందండి, వ్యాపారస్తులన్న రైతులు మీకు మన వ్యాపారం ఏదో కోట్లు మిగిలిపోదు కదండి. పరకలు చొప్పున అమ్ముతారు ఎలాగా? పరకలు కప్పండి కానీ అనుకో 150 100 90 అంతే అండి, అంతకంటే ఏముంది. అంతే అండి. పరకంటే ఎన్ని ఎన్ని మొత్తం అండి? 12 పరకంటే 14 ఇచ్చారు కదా అప్పుడు. 14 ఇచ్చే 14 ఇస్తే 12 ఇస్తాం అంతే. అంతే దానికి ఏముంది. నిగనిగలాడే మామిడి పళ్ళు అన్నీ ఇక్కడ ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడి నుంచి ఇది అవుతుంటే ఏమన్నా రంగులు గట్ట కొట్టరు కదా? అచ్చే అలాంటివి ఉండదండి, అలా కొడితే కొరలు కొంటారు ఏంటండి. ఇక్కడ అందరికి తెలివి మరి ఇప్పుడు పెద్దలు, ఇప్పుడు ఇన్నాళ్ళ పెద్దలు ఏంటండి, ఇప్పుడు ఇన్నాళ్ళ పెద్దలు కదండి. ఎక్కడ గడ్డి పక్కలు అయ్యండి, గడ్డిలో అవి కాపాడుతున్నాయి కదా అంతేనండి. ఎలా మొక్క పెడతారు వీటిని అండి? మామూలుగానే కోసుకొస్తామండి, మా గడ్డి వేసేసి ఏదైనా మామూలుగా తట్టలో ముగ్గేస్తాను, కోవల తట్టలో. అంతే అండి, పచ్చికే ముగ్గేస్తాను, తేరేపే కాయ కోసుకొచ్చి ముగ్గేస్తాను. మరి తేరే కాయ కోయలేదు అనుకోండి కులిపోతుంది అది. మన తేరైతే తెస్తాం, లేదా తేరాకుండా మనం తెస్తాం, తింటారు కదండి ఇక్కడ. తింటారు ఏంటంటే తేరాకుండా ఏ కాయ తినరు. అంతే అండి, అది వచ్చి అమ్ముకోండి అండి, పో 100 150 అలా అంతే. అంతే అండి, అందుకంటే ఇక్కడ చేసేది ఏమీ లేదండి. ఎంతమంది మీరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పార్ట్నర్లు పెడతారండి? మొత్తం చిత్త 10 చేసుకుంటాను కుర్రోళ్ళమే. అలా కొట్టుకు 10 ఇప్పుడు దెబ్బలకు మనిషి ఒక 500 600 వస్తుంది అలాగండి. అంతే కూలి డబ్బులు వస్తాయి ఇందులో మనకి, కోట్లు మిగిలిపోయినా ఏదైనా ఏదైనా బిజినెస్ పెట్టింది ఏదైనా ఒక నెల చేసుకుంటాం, లేదా 2 నెలలు చేసుకుంటాం, అవతల పోతాం ఇంటికి. ఇంకే మనం ఏమి ఉండేది కదా, అలాగే ఏదో ఎమ్మెల్యే కానీ ఆన్లైన్లో బెత్తించుకొని ఏదో పెట్టుకుంటాం బాబు, అలాగే మరి పోడైపోయిన ఇంతపటి నుంచో 5 సంవత్సరాలు పెట్టి అలవాటు ఏంటంటే పెట్టుకోమని ఆర్డర్ ఇచ్చారండి. మనకి ఎన్నెల నుంచి అమ్ముతారు ఇక్కడ మీరు రోడ్డు మీద? రేపు 4 నెలలు ఒక నెల అమ్ముతాం. అంతే అండి, అంతే అది మెయిన్ ఆర్డర్ లాస్ట్ టాప్ అయిపోతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బావుడిక వ్యాపారం చేస్తున్నారు? లేకపోతే 5 సంవత్సరాలు పెట్టి ఇలా చేస్తున్నాం అండి, 10 15 సంవత్సరాలు పెట్టి మా పెద్దలు కాని అలా ఇక్కడ అలవాటు అనమాట అండి. అది ఇంకేం చేస్తుంటారు మీరు మామిడికాయ వ్యాపారం? మామిడికాయలు అయిపోతే పార కత్తిరికం మానవండి, కత్తి సరికొడి పోతాం. మరి పోతే ఇంటి కూడా అలాగే ఇస్తుందండి, కత్తిరికి పోతాం సరికొడి పోతాం, మళ్ళీ పడితే మళ్ళీ మామిడికాయలు మళ్ళీ వస్తాం. అంతే అండి, చేసేది ఏం లేదండి ఇందులోని. ఇప్పుడు రోజుకి మామూలుగా ఎన్ని పరకలు అమ్ముతుంటారు? రోజుకి ఏముందండి, రోజుకి అమ్ముతే 10 పరకలు 20 పరకలు 30 పరకలు 40 పరకలు అంతే. అంతే అండి, అంతే సరికి అవుతాం. ఇవన్నీ ఎలా పెరిగినా ఎలా ఉన్నాయి, పొద్దుకి ఎండలో కాలిపోనా పోత కులిపోతా కళ్ళ పారేస్తామండి. ఏం చేస్తాం మరి పైన మార్కెట్లో చెక్క మొత్తం డిజైన్గా మొత్తం అంతా అలంకరించారు చెక్కలు ప్రత్యేకంగా. ఏ సంవత్సరం పెడతారా? ఇప్పుడు 50 అవుతుంది చెట్లకి. ఇప్పుడు ఉన్న మళ్ళీ సంవత్సరం పనిచేయదండి, కులిపోయి మళ్ళీ ఇరిగిపోయి పోతాం, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ 50 పెట్టుకొని మళ్ళీ రిజింగ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు యాదనండి అంతా ఇది, ఏదో మిగిలిపోతాయని కూడా పెద్దలు చూసి అందరం అంతా ఏమి. అంటే ఇక్కడ ఈ యొక్క తుని ఏరియాలో అమ్మినట్టుగా ఎక్కడ అమ్మరో ఇంత నీట్గా పెట్టి ఇంత నీట్గా డెకరేట్ చేయాలంటే అలవాటు అండి ఇది మాకు. అది అలవాటు మేడం, అలా పేర్చుకొని అందంగా నీట్గా కోరలు ఆగేలాగా ఏదో 10 రూపాయలకు అమ్ముకునేలాగా అంతే అండి. చూస్తున్నా ఇక్కడైతే ముఖ్యంగా కారు యొక్క రోడ్డు జాతీయ రహదారి ఏదైతే ఉందో కత్తి ఇలా మనం చూడవచ్చు. తుని నుంచి కత్తిపూడి అన్నవరం వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే రోడ్డు పక్కన ఎంతో డెకరేట్ చేసి చాలా అందంగా మామిడి పళ్ళు అయితే చేర్చారు. పరక 10 కాయల చొప్పున అయితే వీళ్ళంతా అమ్ముతున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అంటే అందరూ కూడా వెళ్ళిపోయే కారులు అయితే వెంటనే ఆగి ఇక్కడైతే మామిడి పళ్ళు కొంటున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా నెలకొంటుంది. ఈ యొక్క మామిడి పండ్లు అయితే సినీ తారల నుంచి అలాగే రాజకీయ నాయకుల వరకు కూడా మామిడి పళ్ళు ఎక్కడి నుంచే పంపించారని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా సినీ తారల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మామిడి పళ్ళు రుచి చూసిన పరిస్థితి, అలా ఈయన సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మామిడి పళ్ళు పట్టుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చానని కూడా చెప్తున్నారు. ఈ యొక్క మామిడి పళ్ళు బాగున్న తర్వాత తమ ఫామ్ హౌస్లో ఏ విధమైనటువంటి ఏ విధంగా మామిడి పళ్ళు పండిస్తున్నారో ఆ విధంగా కూడా ఈయన సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకున్నా అని చెప్పేసి ఆయన మాటల్లో మనం విన్నాం. ముఖ్యంగా ఈ తునిలో మామిడి పళ్ళు మంచి రుచిగా ఉండడానికి గల ప్రధాన కారణం ఒక పక్కన మంచి కొండలు, ఒక వాటర్ తక్కువగా ఉండే కారణంతో ఇక ఎక్కువగా మంచిగా పండుతాయని చెప్పేసి అంటున్నారు. ఆ రుచి ఎక్కువగా ఉండడంతో ఇక్కడైతే మామిడి పళ్ళు ఈ విధంగా ఇక్కడ డెకరేట్ చేసి అందరూ కూడా సీజన్ మొదలుకుని అలాగే సీజన్ ఎండ వరకు కూడా మామిడి పళ్ళు కూడా ఇక్కడ ఎంతో ఫ్రెష్గా ఒక పక్కన మామిడి తోటలోంచి తీసి ఇక్కడ అమ్ముతున్నట్టుగా అయితే అంత ఫ్రెష్గా పడతాయి. ఇక ముఖ్యంగా మరొకటి చెప్తున్నారు, మామిడి పళ్ళు ఎటువంటి రంగులు కానీ ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి ఏమీ పెట్టకుండా స్వచ్ఛంగా ఒక గడ్డితో పండించినటువంటి మామిడి పళ్ళని ఇక్కడ అమ్ముతుంటారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి మామిడి పళ్ళు కొని రుచి చూసి వెళ్ళే అంత అద్భుతంగా వీళ్ళైతే డెకరేట్ చేశారు. దాదాపుగా 100 షాపుల పైన ఇక్కడ మామిడి పళ్ళు కొట్లేదే మనకి ఈ యొక్క తుని ప్రాంతంలో అయితే కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. కెమెరామన్ బన్నీతో ప్రకాష్, ఆర్టీవీ తుని నుంచి.